మా భూమిలో క్రీడా ప్రాంగణం ప్రారంభిస్తే మేము చనిపోతాం అంటున్నారు భూమి యాజమానులు కుటుంబ సమేతంగా మెదక్ జిల్లా నార్సింగి మండలం పరిధిలో ఉన్న సంకాపూర్ గ్రామంలో భూమి యాజమానులు మీడియాతో మాట్లాడుతూ మా తండ్రులు సంపాదించిన ఆస్తి 40 సంవత్సరాల నుంచి మాకున్న 30 గంటల భూమిని గుంటల భూమిని సర్పంచ్ భర్త శ్రీనివాస్ తన కోల్డ్ ఫామ్ కు అడిగితే ఇవ్వలేదని మా భూమిని క్రీడా ప్రాంగణానికి తీర్మానం చేసి ఇచ్చినట్లు భూమి యాజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి భూమిపై ఏ రకమైన క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభిస్తే మేము కుటుంబ సమేతంగా డబుల్ కబడ్డీ మందు తాగి చనిపోతామంటున్నారు. ఇట్టి విషయంపై అధికారులు స్పందించి వెంటనే తమ భూమిని మాకు ఇప్పించారని వారు కోరారు. ఇట్టి విషయంపై ఎంఆర్పీఎస్ మాల మహానాడు బీఎస్పీ నాయకులు పాల్గొని వీరికి న్యాయం చేయాలని కోరారు. దళితుల భూమి గుంజుకోవడం ఎంతవరకు సమంజసమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గంగి లస్మవ ఎస్సి మాదిగ నిరుపేద దళితురాలు ఆమె వాళ్ళ మామగారి అప్పటి నుంచి కూడా ఈ ఒక సర్వే నంబర్ 119 సర్వే నంబర్లో 30 గుంటల భూమి సాగు చేస్తూ జీవనం గడుపుతున్నారు. ఇట్టి భూమిపైన రీసెంట్లీ సర్పంచ్ గారి భర్త అయిన శ్రీనివాస్ గారు ఇట్టి భూమిపైన కన్నేసి ఈ భూమిని నాకు పౌల్ట్రీ ఫారాలకు ఇయ్యు అని అడిగితే మాకు ఉన్నదే 30 గుంటల అన్న ఈ భూమిని ఇచ్చి మేము ఎటుపోతామని చెప్పడంతోని ఈ భూమిపైన ప్రత్యేకంగా కన్నేసి ఎంఆర్ఓ అధికారులతోని కుమ్మక్కయ్యి ఈ భూమిని నాకు డబ్బులు ఇస్తన్నా కూడా నాకు ఇయ్యలేదు కాబట్టి నీకు రూపాయి రాకుండా చేయాలని క్రీడా మైదానం గురించి తీర్మానం చేసి పంపించడం జరిగింది. ఆ తీర్మానంతోనే ఈరోజు అధికారులు క్రీడా మైదానం గురించి మాకు పర్మిషన్ ఇచ్చిందనే ఉద్దేశంతోని వీళ్ళు ఎంత అడ్డుకున్నా కానీ వీళ్ళను పక్కకు తోలేస్తూ పక్కకు నూకేస్తూ పోలీసులు కూడా పక్కకు జరిపిస్తూ ఇక్కడ దాదాపు ఈ అంటే దాదాపు ఒక 100 ట్రాక్టర్ల మట్టిని పోసి వీళ్ళ భూమిని ఆక్రమించాలని చూస్తున్నారు. మేము ఒకటే అంటున్నాం, ఎంఆర్పిఎస్ ప్రజా సంఘాలుగా మేము ఈ ప్రభుత్వాన్ని ఇలా క్వశ్చన్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత దళితులకు ఏమీ లేని వాళ్ళకు ఏమీ లేని భూమిని గుంజుకోవడమేనా తెలంగాణ ఉద్దేశం అని ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం.